బిగ్ బాస్ తెలుగు మొదటి సీజన్ నుంచి చూసుకుంటే మెల్లమెల్లగా రేటింగ్ స్థాయి పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా నాగార్జున వరుసగా 4 సీజన్స్ తో చాలా బాగా హోస్ట్ గా చేసి నడిపించారు. అయితే ఇప్పుడు 7వ సీజన్ కోసం ఎవరు హోస్ట్ గా వస్తారనేది హాట్ టాపిక్ గా మారింది. అంతే కాకుండా ఇప్పుడు హోస్ట్ కంటే ముందు కంటెస్టెంట్స్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్నట్లుగా కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. అయితే ఒక జబర్దస్త్ యాంకర్ కు ఆఫర్ రావడంతో ఆమె ఊహించని స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇటీవల కాలంలో బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ అందుకోవాలని చాలా మంది సెలబ్రిటీలు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ముఖ్యంగా టెలివిజన్ ప్రపంచంలో ఇప్పుడిప్పుడే వారి స్థాయిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్న యాంకర్స్ తో పాటు కమిడియన్స్, సీరియల్ యాక్టర్స్ అందరూ కూడా బిగ్ బాస్ లో తదుపరి సీజన్ లో అవకాశం అందుకోవాలని స్టార్ బా ప్రతినిధులను సంప్రదిస్తున్నారు. ఇప్పటికే కొంతమందిని బిగ్ బాస్ నిర్వాహకులు ఫైనల్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఇక పరిస్థితులను బట్టి అంతా సెట్ అయితే 7వ సీజన్ ను సమ్మర్ లో స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. ముఖ్యంగా 6వ సీజన్ లో చేసిన పొరపాట్లు మాత్రం ఈసారి 7వ సీజన్ లో చేయకూడదు అని కూడా నిర్వాహకులు డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఎవరిని తీసుకువచ్చినా షోను జనాలు చూస్తారని ఆలోచించిన బిగ్ బాస్ నిర్వాహకులు 6వ సీజన్ తో గట్టి దెబ్బలు ఎదుర్కొన్నారు. అసలు రేటింగ్స్ రాకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వచ్చింది. పెద్దగా పేరున్న సెలబ్రిటీలు రాకపోవడంతో జనాలు బిగ్ బాస్ 6వ సీజన్ గురించి పెద్దగా పట్టించుకోలేదు. అందుకే ఈసారి కాస్త పేరున్న యాంకర్స్ తో పాటు సినిమా యాక్టర్స్ ని అలాగే సినిమా టెక్నీషియన్స్ ను తీసుకురావాలని అనుకుంటున్నారు. ఇక అందులో జబర్దస్త్ యాంకర్స్ కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా రష్మి గౌతమ్ ను తీసుకురావాలని అనుకుంటున్నారు. రష్మి ప్రస్తుతం కొన్ని రియాలిటీ షోలకు యాంకర్ గా ఉన్న విషయం తెలిసిందే. అలాగే కొన్ని చిన్న సినిమాలలో కూడా నటిస్తుంది. అయితే యాంకర్ రష్మికి ఒక ఆఫర్ చేయడంతో ఆమె మాత్రం ఊహించని స్థాయిలో రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు బిగ్ బాస్ చరిత్రలోనే అత్యధికంగా శ్రీముఖి ఒక వారానికి దాదాపు 5 లక్షలకి పైగా రెమ్యునరేషన్ అందుకుంటూ వచ్చింది. అయితే ఇప్పుడు అంతకంటే ఎక్కువ స్థాయిలో యాంకర్ రష్మి డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఆమె ఒక వారానికి దాదాపు 7 నుంచి 8 లక్షల వరకు అడుగుతున్నట్లుగా తెలుస్తుంది. యాంకర్ రష్మి వారానికి 8 లక్షలు డిమాండ్ చేసి బిగ్ బాస్ కు ఒప్పుకుంటే మాత్రం ఆమె ఫైనల్ ఎపిసోడ్ కు వచ్చేసరికి టోటల్ పేమెంట్ 1 కోటి రూపాయలకు పైగానే వస్తుందని చెప్పవచ్చు. నిజానికి బిగ్ బాస్ లో అన్ని రోజులు ఉండాలంటే చాలా కష్టమైన పని. ఇక బయట ప్రపంచంలో రష్మి కూడా ఇప్పుడు టెలివిజన్ షోల ద్వారా గట్టిగా సంపాదిస్తుంది కాబట్టి డిమాండ్ కు తగ్గట్టుగానే అడిగినట్లు తెలుస్తుంది. మరి ఆఫర్ కు ఆమె చెప్పినట్లు రేటుకు బిగ్ బాస్ నిర్వాహకులు ఒప్పుకుంటారో లేదో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.